नमस्ते गुरुगार इंट्लो नील बिंदे निंडु नील बिंदे ए प्लेस लो उंटे मंच जरुगुतुंदि ए प्लेस लो उंटे चेडु जरुगुतुंदि परपाटनु कूडा नील बिंदुल आग्नेयंलो पेट्टकूडदु आग्नेय नुंचि दक्षिण मध्यलो पेट्टकूडदु पेडिते एमवुतुंदंटे ఫైనాన్స్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ఇబ్బందులు వస్తాయి వాళ్ళకి. వచ్చినట్టే వస్తుంది. మీరు చాలామంది ఇళ్లలో వింటూ ఉంటారు, ఏమో సార్ నెలకి ఇట్లా వస్తుంది సార్, 60,000 జీతం, దానికంటే ముందే మొత్తం ఖర్చులు ఉన్నాయి అంటాడు. రూపాయి మిగలు దీంట్లో అయిపోతూ ఉంటుంది. అదే మీరు ఉత్తరంలోనూ వాయువ్యంలో పెట్టారనుకోండి, నెల బిందులు గ్రోత్ ఉంటుంది, మనీ గ్రోత్ ఉంటుంది, ఫైనాన్షియల్ గ్రోత్, ఇంట్లో 4 డబ్బులు నిలబడతాయి మీకు. తూర్పులో కూడా పెట్టుకోవచ్చు, తూర్పు దగ్గర నుంచి ఉత్తరం దగ్గర నుంచి వాయువ్యం దగ్గర నుంచి ఇదంతా పెట్టచ్చు. కానీ పొరపాటును కూడా ఆగ్నేయం నుంచి దక్షిణం మధ్యలో మాత్రం అస్సలు పెట్టకూడదు, గుర్తుపెట్టుకోండి. పశ్చిమంలో కూడా కొంతవరకు పెట్టచ్చు, బట్ థర్డ్ ఆప్షన్. అది ఫస్ట్ ఆప్షన్ అనేది వంటిది మాత్రం వాయువ్యము ఉత్తరము ఈశాన్యంలో కూడా పెట్టచ్చు, అందుకే ట్యాంక్స్ తవ్వుతారు కదా. అందుకే తూర్పు వరకు పెట్టుకోవచ్చు, తూర్పు ఆగ్నేయం వరకు కూడా పెట్టచ్చు, కానీ ఆగ్నేయంలోకి మాత్రం ఎంటర్ అవ్వనివ్వకూడదు. చాలామంది చేసే మిస్టేక్ అదే, ఎందుకంటే ఆగ్నేయంలో కిచెన్స్ కట్టుకుంటారు, కిచెన్ ఉంటుంది, దాని పక్కనే నీళ్ళ బిందె పెట్టుకుంటారు, నీళ్ళ బిందెలు పెట్టుకుంటారు. అవును, మీరు చూడండి, ఈ యొక్క ఆగ్నేయంలో కిచెన్స్ కట్టేటువంటిది కరెక్ట్, అందులో డౌట్ లేదు. మీకు ఈ బల్ల కట్టేటువంటి ప్రోగ్రామింగ్ ఒక 30 ఇయర్స్ నుంచి వచ్చింది, ఇంతకుముందు లేదు, 35 ఇయర్స్ బ్యాక్ లేదు. లేదు, ఇంట్లో మదర్ అది ఇంట్లో ఏం చేసేవారు, కట్టెలు పోయి ఉండేది, లేకపోతే కిరోసిన్ పోయి ఉండేది, కిందన పెట్టి కొట్టుకొని చేసేవారు. అవును సార్. ఈ బ్లాక్ స్టోన్ వేయడం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే బ్లాక్ ఇండికేట్స్ వాటర్, ఎనర్జీ అనేటువంటిది వాటర్ రూపంలోనే ఉండదు, కలర్ రూపంలో కూడా ఉంటుంది. సో ఎప్పుడైనా వాస్తు చూసినప్పుడు ఇంట్లో ఏ ఎనర్జీ ఎక్కువగా ఉందో చూడాలి. అంటే ఉదాహరణకి మీరు ఉన్నారు, మీరంటే సమ్ ఎక్స్ అనుకుందాం, బాగా వేడి ఉంది మీకు, బాలో బాగా వేడి చేసింది, ఇంకా వేడి పదార్థం తింటారా? తినలేరు. చలవ చేసే పదార్థం అంతే కదా, అంతే కదా. అలాగే ఇంట్లో ఏమైపోద్ది అంటే ఒక్కొక్కసారి మొత్తం పంచతత్వాల్లో వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, భూతత్వము, ఇలాగా ఆకాశతత్వము అనే తత్వాలు ఉంటాయి మన ఇంటికి కూడా. మన బాడీకి ఎలా అయితే వాతపిత కఫలు ఉంటాయో అలా ఉంటాయి. ఆ రకంగా మనం ఏం చేయాలంటే ఇంట్లో అసలు ఏ తత్వం బాగా పెరిగిపోయింది, ఏది ఇన్బ్యాలెన్స్ అయింది అనేటువంటిది చూడాలి. అది కలర్స్ రూపంలో ఉంటుంది, గోడకు వేసే కలర్స్ రూపంలో ఉంటుంది, కిటికీలకు వేసే కర్టన్స్ రూపంలో ఉంటుంది, ఇంట్లో వాడే వస్తువుల రూపంలో ఉంటుంది, మనం చేసే యాక్టివిటీస్ రూపంలో ఉంటుంది, ఫొటోస్ రూపంలో ఉంటుంది, పెయింటింగ్స్ రూపంలో ఉంటుంది, బొమ్మల రూపంలో ఉంటుంది, ఆ రూపాల్లో ఉంటుంది. అవి పెరగడమో జరుగుతుంది, తగ్గడమో జరుగుతుంది, ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా వేరే ప్రదేశంలో కూడా ఉండడం జరుగుతుంది. ఇప్పుడు మీరున్నారు, చొక్కా ఇక్కడ వేసుకుంటాం, కింద వేసుకోలేంగా, వేసుకోలేం, ప్యాంట్ కింద వేసుకోవాలి. అవును, అంటే ఏంటి, మనమే సరిగ్గా వేసుకోకపోతే మనమే ఇన్కంఫర్ట్గా ఉంటాము, అలాగే గృహం కూడా అలాగే ఉంటుంది పరిస్థితి. ఈ సందర్భంలో ఇంకోటి ఏంటంటే కిచెన్లో అప్పుడు ముందేమో కట్టెల పొయ్యి, దాంతోపాటు కిరసనాల స్టవ్ అవి ఉండేది. ఇప్పుడు ఇది వచ్చిన తర్వాత కిచెన్లో అసలు టేబుల్ వచ్చిన తర్వాత, కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత దానిపైన బ్లాక్ స్టోన్ వేయడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా? ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఆ కిచెన్లో మీరు వేయాల్సింది ఆగ్నేయం అయితేనే చెప్తున్నాను, ఆగ్నేయంలో, ఆగ్నేయం అయితేనే. ఎందుకంటే కిచెన్స్ రెండు ప్లేసెస్ చెప్పారు, ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆగ్నేయం, సెకండ్ ఆప్షన్ ఇస్ వాయువ్యం. ఆగ్నేయంలో కిచెన్ ఉంది అంటే రెడ్ స్టోన్ కానీ గ్రీన్ స్టోన్ కానీ వేసుకోవాలి మీరు, బ్లాక్ స్టోన్ వేసుకోవద్దు. ఇక బ్లాక్ స్టోన్ ఉంది, ఇప్పుడు మనం కూలగొట్టలేము అన్నప్పుడు దానికి రెమెడీ ఉంటుంది చెప్పండి. ఒక గ్రీన్ స్టోన్ తీసుకోవాలి, ఇంతది ఏది ఆ స్టవ్ కింద పట్టే అంత తీసుకొని ఆ స్టవ్కి బ్లాక్ స్టోన్కి స్టవ్కి మధ్యలో పెట్టాలి. అప్పుడు ఏమవుతుందంటే ఈ బ్లాక్ ఎనర్జీ అనేటువంటి, వాటర్ ఎనర్జీ అనేటువంటి ఫైర్ ఎనర్జీ టచ్ అవ్వదు, ఆపుతుంది. ఇక్కడ ఏమైపోతుంది, కింద ఉన్న బ్లాక్ ఎనర్జీ ఫైర్ ఎనర్జీకి టచ్ అవుతుంది కదా, వాటర్ ఫైర్ టచ్ అవుతే ఏమవుతుంది, మంచిది కాదు కదా, మంచిది కాదు, చెడు జరుగుతుంది, చెడు జరుగుతుంది కదా. వాటర్ అండ్ ఫైర్ ఒకటేసారి కలవరు. మీరు చూడండి, బాగా వేడి పదార్థాన్ని బాగా చలవ చేసే పదార్థాన్ని రెండు తాగి చూడండి, నెక్స్ట్ డే నుంచి 3-4 డేస్ మీకు మోషన్స్ పట్టుకుంటాయి, సీరియస్గా. అవును సార్, జరుగుతుంది. దుబ్బాస్కాయ అండ్ దాని ఏమంటారు కలబంద, కలబంద బాగా కోల్డ్, చాలా కోల్డ్, బాగా కోల్డ్ కలబంద, కలబంద జ్యూస్ బొబ్బాస్కాయ తిని చూడండి ఒకసారి, 3 డేస్ కంటిన్యూస్గా ఇది అయిపోతుంది. అంటే బాగా హెవీ హీట్, హెవీ కోల్డ్ ఒక దగ్గర ఉండకూడదు. ఆగ్నేయంలో మనం చేసే మిస్టేక్స్ ఏంటంటే అగ్ని భాగంలో తీసుకెళ్లి కోల్డ్ని పెడుతున్నాం, కరెక్టా కాదా? కరెక్ట్ కాదు, కరెక్ట్, అందుకని ఇబ్బంది వస్తూ ఉంటుంది. లేదా గ్రీన్ కలర్ పెయింట్ ఏం చేసేయాలి దాని మీద, కనీసం
అప్పుడు కొంతవరకైనా ప్రభావం తగ్గుతుంది. అట్లా చేయాలి. ఎందుకంటే మాక్సిమం ప్రతి ఇంట్లో ఎక్కడ చూసినా సరే ఇప్పుడు మీరు చూడండి, అందుకే 30-35 ఇయర్స్ నుంచి జనాలు సంపాదన పెరిగిందా, ఇట్ ఈస్ సేమ్ టైం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా పెరిగాయి. మీరు చూడండి, 35 ఇయర్స్ బ్యాక్ ఫైనాన్స్ గురించి ఇంత ప్రాబ్లం పడేవాడు కాదు మనిషి. అంటే డబ్బులు అవసరం ఉండేది, కానీ అప్పులు చేసేసి విపరీతమైన వీటిలోకి వెళ్ళేవాడు కాదు. ఇక్కడ ఏమవుతుందంటే ఆగ్నేయ భాగం అనేటువంటిది ఏంటంటే కొంత కోరికనిచ్చేటువంటిది, మనిషి యొక్క కోరిక ఒక రకమైనటువంటి దారిలో కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే అతను మొయ్యగలడా లేదా అనేటువంటిది కూడా చూడకుండా అడిగేస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే తర్వాత టైం బాగుంటే సూపర్గా పైకెళ్తున్నాడు అతను, టైం బాగుంటే టైం కానీ బాగోకపోతే ఇబ్బంది పడుతున్నాడు. ఆ ఇన్స్టాల్మెంట్స్ కట్టుకోలేక వాటిని మొయ్యలేక ఏం చేయాలి అర్థం కాక ఇట్లాంటివి జరుగుతున్నాయి. ఎందుకు ఫైనాన్స్ ఆగిపోతుంది, మీకు అక్కడ రావాల్సిన ఫైనాన్స్ ఆగిపోతుంది. ఇతరులో ఎంత టాలెంట్ ఉన్నా కూడా రావాల్సిన ఫైనాన్స్ ఆగిపోతుంది. ఏం బాగుంటుంది చెప్పండి. అట్లా నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. సర్వే జనాః సుఖినో భవంతు.